వెల్లుల్లిపాయని మనం రెగ్యులర్గా వాడతాం. దీంట్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలతో పాటు అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. దీంతోపాటు పాలను కూడా మనం రోజు వాడుతూనే ఉంటాం. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా కూడా చెప్తారు. అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బులు తీసుకొని దంచి పాలల్లో వేసి ఉడకపెట్టి తాగితే ఎలా ఉంటుంది? ఆ పాలను తాగితే ఏమవుతుంది మీకు తెలుసా? తెలియదు కదా, కనీసం విని కూడా ఉండరు. మరి పాల వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా? పాలల్లో వెల్లుల్లి రెబ్బలను ఉడకపెట్టి తాగటం వల్ల దాంతో మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్, ఎంజైమ్స్, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ లభిస్తాయి. ఇక వీటితో పాటు విటమిన్ ఏ, బి1, బి2, బి6, సి విటమిన్, పొటాషియం, ప్రోటీన్లు, కాపర్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, జింక్, సెలీనం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఈ మిశ్రమం ద్వారా మనకు అందుతాయి. జ్వరం కారణంగా ప్లేట్లెట్లు తగ్గిపోతున్న వారికి బెస్ట్ మెడిసిన్ ఈ పాలు. ప్లేట్లెట్లు వేగంగా పెరుగుతాయి, ఇక ఇన్ఫెక్షన్స్ కూడా వెంటనే తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది, గుండె వ్యాధుల్ని నయం చేస్తుంది, లేనివారికి భవిష్యత్తులో రాకుండా చేస్తుంది. పలు రకాల క్యాన్సర్లను నయం చేసే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ కణతల పెరుగుదలని తగ్గిస్తుంది, బీపీ, డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, లివర్ని క్లీన్ చేస్తుంది. ఈ పాలలో యాంటీబయాటిక్ లక్షణాలు రెట్టింపుగా ఉంటాయి కాబట్టి గాయాలు కూడా త్వరగా తగ్గిపోతాయి. దగ్గు జలుబుకు కూడా ఈ పాలు మంచి మందు. రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది, దాంతో రక్తనాళంలో పేరుకుపోయిన కొవ్వు పోతుంది, బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇక సన్నగా అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ. ఈ పాలు మెటబాలిజం ప్రక్రియను పెంచుతుంది, దాంతో బరువు త్వరగా తగ్గిపోతారు. అంతేకాదు వీటిలో యాంటీఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, దాంతో ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. ఫేస్ కూడా యంగ్ లుక్తో పాటు స్మూత్గా షైనీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం? వేడి వేడి పాలలో వెల్లుల్లి కలుపుకొని తాగండి, హెల్దీగా ఉండండి.